పత్తి పంట మొదటి నెల రోజుల లోపల చేయాల్సినటువంటి మొదటి పిచికారీ అండ్ అదేవిధంగా వేయవలసినటువంటి మొదటి దఫ ఎరువుల గురించిన వివరాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదివరకే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ధన్యవాదాలండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. అయితే ఫ్రెండ్స్, మనం గత 2 వారాల కిందట పత్తి పంట మొదటి 15 రోజుల్లో పాట ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఈ మొదటి 15 రోజుల నుంచి 30 రోజుల కాల వ్యవధిలో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని అవలంబించాలో సో ఆ వివరాలు తెలుసుకుందాము. అయితే ముందటగా మొదటి దఫా ఎరువుల గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, అయితే ఇదివరకే మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే డిఏపి కానీ అంటే ఈ ఫాస్ఫరస్ ని ఇచ్చున్నాము కనుక, సో దాన్ని కంప్లీట్గా మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం యూరియా అండ్ అదేవిధంగా అంటే నైట్రోజన్ అండ్ అదేవిధంగా పొటాష్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మొత్తంగా పత్తి పంట యొక్క పూర్తి కాలంలో మనం ఈ 48 కేజీల నైట్రోజన్ అండ్ అదేవిధంగా 24 కేజీల భాస్వరం అండ్ అదేవిధంగా 24 కేజీల పొటాష్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో పూర్తిగా మొత్తం ఫాస్ఫరస్ అంతా కూడా అంటే భాస్వరం అంతా కూడా మొదటి దఫాలోనే అంటే మనం ఆఖరి దుక్కులో కానీ లేకపోతే మొదటి 15 రోజుల లోపల మనం ఇచ్చున్నాం కనుక అంటే ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 3 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే 1 కట్ట డిఏపి కానీ, సో ఆ విధంగా మనం ఇచ్చుకున్నట్లయితే కనుక పూర్తి భాస్వరం అంతా కూడా సమకూరినట్లుగా అవుతుంది. సో ఆ తర్వాత మనం ఇప్పుడు నైట్రోజన్ అనేది విధంగా ఈ పొటాషియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక, సో ఈ రెండింటిని కూడా ఈ 2 ఫెర్టిలైజర్స్ని కూడా మనం పూర్తి పంట కాలంలో 4 సమభాగాలుగా చేసుకొని 4 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొదటి దఫాగా ఈ నైట్రోజన్ అనేది విధంగా పొటాష్ ఎంతెంత ఇవ్వాలని అంటే కనుక, నైట్రోజన్ అనేది మనం యూరియా రూపంలో ఇస్తాము అండ్ అదేవిధంగా పొటాష్ అనేటువంటిది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇస్తాము. అయితే ఈ నైట్రోజన్ అంటే యూరియాని మనం ఒక 27 కేజీలు తీసుకొని అండ్ అదేవిధంగా ఒక 10 కేజీల పొటాష్ని తీసుకొని మొదటి దఫా ఎరువుల లోపల మనం ఇవ్వచ్చు అనమాట. సో దీంతో కాంబినేషన్గా మనం ఏదైనా సీవీడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకి బయోటా గ్రానల్స్ లాంటివి కానీ లేకపోతే ఇంకేమైనా పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అటువంటివి మీరు ఏమైనా కలుపుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఒకవేళ భూమిలో అదనంగా మనం బలం ఇవ్వాలనుకుంటే కనుక సో ఇటువంటివి కూడా మనం కలుపుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుకోవటం ద్వారా ఇంకా మంచి బెటర్ ఈల్డ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. 15 నుంచి 20 క్వింటాల్ కానీ 20 క్వింటాల పైబడి కూడా మనం దిగుబడిని సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో గత సంవత్సరం నేను ఇటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల సుమారు 16 క్వింటాలకు పైగా కూడా నేను 1 ఎకరంలో దిగుబడిని సాధించగలగానండి ఈ పత్తి సాగులో. సో ఈ విధంగా ఇటువంటి యాజమాన్య పద్ధతుల్ని మీరు కూడా పాటించగలిగితే ఖచ్చితంగా మంచి దిగుబడులను మీరు సాధించడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ విధంగా 27 కేజీల యూరియా అండ్ అదేవిధంగా 10 కేజీల పొటాష్ని తీసుకొని మొదటి దఫా ఎరువుల్లో మీరు వేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ మొదటి పిచికారీ కూడా చాలా ముఖ్యమైనదండి. సో మొదటి పిచికారీ లోపల మీరు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. గతంలో మనం ఈ మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే ఎస్ఫెట్ లాంటివి యూజ్ చేసేవాళ్ళము. సో వాటిని చాలా వరకు ఇప్పుడు మనం యూజ్ చేయకపోవటం బెటర్ అని చెప్తాను నేను, ఎందుకనేది మీకు కూడా తెలుసు కాబట్టి. సో వాటిని మినహాయించి ఏదైనా ఒక మంచి మందు ఈ మొదటి దశలో వచ్చేటువంటి కీటకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలదా అంటే అది డైనటోఫ్యూరాన్ 20% ఎస్జీ అండి. సో ఇది మనకి ఇండోఫిల్ వారి టోకెన్ అనే బ్రాండ్ నేమ్ తోటి కానీ లేకపోతే పిఐ వారి ఓషీన్ అనేటువంటి బ్రాండ్ నేమ్ తోటి కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా రకరకాల పేర్లతోటి కూడా ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఈ డైనటోఫ్యూరాన్ 20% ఎస్జీ అనేటువంటి మందు ఇటు మనకి పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ అండ్ అదేవిధంగా తామర పురుగులు అంటే మొదటి దశలో వచ్చేటువంటి పత్తి పంటలో మొదటి దశలో వచ్చేటువంటి ఈ కీటకాలన్నింటినీ కూడా సమూలంగా కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి సో అన్నిటికి కూడా ఇది ఒకటే సొల్యూషన్. దీనికి మించి వేరే ఏం అవసరం లేదండి. ఒకవేళ అదనంగా మీరు పైపాటుగా ఏదైనా కాంబినేషన్లో పిచికారి చేదల్చుకుంటే కనుక ఏదైనా మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తే కనుక ఎర్ర తెగులు రాకుండా మనం ముందస్తుగా నివారించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ఏరీస్ వారి అగ్రోమేన్ మ్యాక్స్ అయితే కనుక 2.5 గ్రాములు ప్రతి లీటర్కి చొప్పున మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వేరే ఏదైనా మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్స్ మీరు వాడుకోవాలంటే కనుక వాటి డోసెస్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరోవర్ ఏదైనా ఒక మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ని మీరు యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా ముందస్తుగా ఏదైనా ప్రాబ్లం రావడానికి ముందు మనం ప్రిపేర్డ్గా ఉంటేనే బెటర్ అని నా సజెషన్ అండి. అయితే ఈ డైనటోఫ్యూరాన్ 20% ఎస్జీ ఏదైతే ఉందో ఈ టోకెన్ కానీ లేకపోతే ఓషిన్ ఈ
రెండింటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి, ఏది తక్కువ ధరలో వస్తే అది తీసుకోండి. అయితే ఇది మనం ఒక 50 నుంచి 60 గ్రాములు పర్ ఎకరానికి చొప్పున మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ట్రాన్స్లామినర్ అనేది విధంగా సిస్టమిక్ చర్య ద్వారా పూర్తిగా మొక్క యొక్క నలుమూలలా వ్యాపిస్తుంది. సో ఆ విధంగా ఈ కీటకాలు ఎక్కడ దాగి ఉన్నా కూడా పూర్తి కవరేజ్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి మంచి కంట్రోల్ అనేటువంటిది లభిస్తుందండి. సో ఈ విధంగా ఈ నెల రోజుల లోపల ఈ యాజమాన్య పద్ధతుల్ని పాటించడం ద్వారా మన పత్తి పంటను మనం రక్షించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటికైతే ఏంటండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇదొకటి నేను వేరేం అడగాను. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఉంటానికి రామ్ రామ్, దిస్ ఇస్ సూర్యవాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నాం. జై హింద్.